ఫ్రై కావాల్సిన పదార్థాలు ఇవి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ఒక నిమ్మకాయ అండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు, ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, ఒక అర స్పూన్ సాల్ట్, కొంచెం పావు స్పూన్ గరం మసాలా, కర్ర నిమ్మ చెక్క, ఇవన్నీ వేసుకుని ముక్కలో పట్టేటట్టు కలుపుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఫ్రై చేసుకోవాలి. అంటే అరగంట నాని అండి చేప ముక్కలు ఫ్రై చేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలండి. ఇది ఇప్పుడు ఒక్కొక్కటిగా కొరమీన ముక్కలు ఫ్రై చేసుకుందాం. అన్నం మంట మీద వేయించుకోవాలి. వేసేసారా, ఇప్పుడు 2 నిమిషాలు వేయండి. ఇది ఒక 2-3 నిమిషాలకి ఒకసారి ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి, మాడకుండా అంటు కట్టకుండా ముక్కలన్నీ ఒకసారి మళ్ళీ తిరిగేసుకోవాలి. 1/2 గంట తర్వాత ఇలా వేయండి. చూసారా ఎర్రగా వేయండి. ఇప్పుడు వనలో కలుపుకోవడానికి కారం కావాలి కాబట్టి కొంచెం తగినంత కారం మళ్ళీ ఇందాక ఒక స్పూన్ వేసానండి కారం. మళ్ళీ ఒక స్పూన్ నిండా వేసుకోవాలి. కొంచెం తగినంత ఇందాక వేసామండి, 1/2 స్పూన్ వేసాము. కొంచెం ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసి అన్నీ కలుపుకోవాలండి. ఒకసారి మొత్తానికి కలుపుకుని దీంట్లో కొంచెం కొత్తిమీర ఫైనల్గా వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసుకొని కొంచెం నిమ్మరసం లైట్గా, చాలా టేస్ట్గా ఉంటుందండి నిమ్మరసం తిన్న తర్వాత. ఇంకా వచ్చింది కదా, చూసారా చక్కగా వేగినవి. కొరమైన చేపల ఫ్రై రెడీ.